సార్ వినండి, దొంగతనం చేయలేదు, అబద్ధం చెప్పలేదు, ఎవరిని మోసం చేయలేదు, కష్టపడుతున్నాం జ్ఞానుడు పట్టే కోసం. మాయలేదు, మంత్రం లేదు, మాయాజాలం కాదు. చూడండి బాబు, చూడండి. నొప్పిగా ఉందా నాన్న? ఎలా దెబ్బతగిలింది? అది మరి చెప్పు నాన్న, నిన్నే అడిగేది, ఎలా జరిగింది, ఎక్కడ పడ్డావు? ఏ మూర్తి, విన్యాసాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండొద్దు, వీడు చిన్నపిల్లాడు కదా. ఏమైనా కావాలని చేసానా? కొత్తగా ఒక ఐటెం నేర్పించాను, రేపు వాడి విద్యలో గొప్పవాడవుతాడు కదా. నటిస్తున్నాడో కదా. అయితే పనికి మాలినాడా, పడుకున్నాను. అందరూ రాసావు కదా, పర్లేదు, తగ్గిపోద్దులే. ఏ కృష్ణమూర్తి, పిల్లలకు భోజనం తేవాలి, డబ్బుంటే ఇవ్వు. నా దగ్గరేమి డబ్బులు లేవు. ఎక్కడో వీధుల్లో పడున్న పిల్లల్ని నువ్వే కదా కాపాడి తీసుకొచ్చావు, వాళ్ళ విషయం నువ్వే చూసుకో. పెద్ద ధర్మాత్ముడు దిగొచ్చాడు. నీ దగ్గర డబ్బు లేకుండా ఉండలే. ₹400 ఇంత డబ్బున్నా లేదంటున్నావే, నువ్వు మనిషివేనా? వాళ్ళు వీధిలో నుంచి వచ్చారంటున్నావే, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఆ వీధిలో నుంచేగా వచ్చావు. రై, నువ్వు అనాథవే గారా? అవును, నేను ఒక్కనే అనాథని. నువ్వు పెద్ద జమీందారువే. రే ఇవో, ఓరా. రామన్నయ్య బాగా నొప్పిగా ఉందా? ఏమిటి ఆడుకుంటున్నారా? కొత్త చేపలా ఉంది, కృష్ణమూర్తికి కలెక్షన్ బాగా వచ్చింటుంది. రాము రాము రాము, ఎందుకురా ఇక్కడ కూర్చున్నావు? ఇంకా నొప్పిగా ఉందా? లేదు నాన్న. మరి మొహం ఎందుకు అలా ఉంది? దొంగతనం అబద్ధం చెప్పడం తప్ప నాన్న. అవును, ఆ విషయం ఇప్పుడు అడుగుతున్నావేంటి? హత్య చేయటం. హత్య? రే ఏంట్రా, ఏదైనా సినిమా చూసావా? వచ్చావా? కృష్ణమూర్తి రై, వీడిని చూసావా? ఏదో హత్యను చూసినట్టుగా భయపడిపోతున్నాడు రా. ఏరా, నువ్వేదైనా చెప్పి బెదిరించావా? నేనెందుకు వీడిని బెదిరిస్తాను? ఒకవేళ వీడికి ఏదైనా గాలి సోకింది, రేపు వీడిని మసీదు తీసుకువెళ్ళి మంత్రం వేయించాలి. సరేలే, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఇంకా 3 మూట్లు ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తా. మందు కొట్టడానికి వెళ్ళిపోకరా. రాము, నేను వెళ్ళొస్తానే. వెళ్ళరా, కంపు కొడుతోంది. మెల్లగరా, తొందర ఏం లేదు. నన్ను పట్టిద్దామని చూస్తున్నావా? నాన్న రాని నేను చెప్తాను. చెప్పావుంటే నిన్ను చంపేస్తా. నిన్ను నిన్ను మాత్రమే కాదు, నీ బాబును కూడా చంపేస్తాను. Ha ha ha!
చచ్చిపోయి పడి ఉండట నేను చూసాను. మావయ్య ఆవిడ్ని ఎలా చంపాడ్రా చెప్పు రాము. ఆవిడ్ని మావయ్య గొంతు నులిమి చంపేశాడు. ఆవిడ కాళ్ళు చేతులు బాగా కొట్టుకున్నాయి, ముక్కులోంచి రక్తం వచ్చింది. నాన్నొచ్చాక మనం ఈ విషయం చెప్పేద్దాం. నువ్వు శాంతితో చెప్పనేకూడదు. నీకెందుకు? నీ దగ్గర డబ్బు తెలుసుగా, మాట్లాడకుండా రారా. రే అదిగో శాంతి. రే బుడ్డోడా, బట్టల ధరలు ఎంత పెరిగిపోయా చూసావా? రే అమ్మడు, నువ్వు దేనికి ఎదురు చూస్తున్నావో నాకు బాగా తెలుసులే. నాకు తెలుసు. హాయ్, నాకు యూనిఫామ్ కొనుక్కొచ్చారా నాన్న? ఏమిటమ్మా అలా చూస్తున్నావు? కొత్తవే, ఎన్నో రోజులుగా కొట్లు పడి ఉన్నాయిగా, అందుకే మురికయ్యాయి. అంత పోయింది గోవింద, అందుకే చెప్పాను పాతవి తేవద్దు అని. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, అందుకే నీ స్కూల్లో చదివే హేమ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. ఇలా చెరుగుంటాయని అనుకోలేదమ్మా. పర్వాలేదు నాన్న, తలనొప్పి వల్లే నేను స్కూల్కి రాలేదని చెప్తానులే. శాంతి, మనలాంటి దేశ దిమ్మర్లో మూడు పూట్లు కడుపు నిండా తినడమే గొప్ప విషయం. అలాంటిది కొత్త స్కూల్ యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళడం అంటే అంత సులభం అనుకుంటున్నావా? అయినా నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నీకే లోటు రానివ్వను. ఇప్పుడు సంతోషమే కదా. ఇంకో విషయం, స్కూల్ యానివర్సరీ రోజు నువ్వు బాగా ప్రసంగం చేయాలి. డబ్బున్న వాళ్ళ ముందు నువ్వే గొప్పదానవని నిరూపించాలి. అంతేకాదమ్మా, నువ్వు బాగా చదివి 100కి 100 మార్కులు తెచ్చుకొని మన రాష్ట్రంలో గొప్ప విద్యార్థినివి కావాలి. అప్పుడే మనలాంటి వాళ్ళని ఈ సమాజం గౌరవిస్తుంది. నువ్వు సాధించగలవు, నీ మీద నాకు నమ్మకం ఉంది. బాగా చదువుకోవాలి, అర్థమైందా? నేను స్నానం చేసి వస్తాను. అదే ఆగరా, నేను వస్తాను. పొట్టుకెళ్ళి బియ్యం కొనుక్కు రావాలిగా. ఇచ్చుడు, నేను 1వ క్లాసే 4 సార్లు ఫెయిల్. ఆ విషయం అందరికి తెలుసు. ఆ రోజు వేసుకున్న నిక్కరే ఈ రోజు వరకు మార్చలేదు. కానీ నీకేమో కొత్త డ్రెస్. బాగా చదువు, నీకేమైనా లెసన్లో డౌట్ ఉంటే నన్ను అడుగు. నాకు చాలా పనులున్నాయి, వస్తాను. నువ్వు పరీక్షలో పాస్ అవ్వలేదో చంపేస్తాను. హలో, బాగున్నారా? లండన్ నుంచి నిన్నే వచ్చాను, ఈ రోజు మీట్ అవుదాం. థ్యాంక్ యూ. హలో, రెడీ అయిందా? 500 లోడ్ల స్పిరిట్ ని తణుకు ఆంధ్ర డిస్టిలరీస్ కి ఫిల్ చేయమని చెప్పండి. డిస్కౌంటా? అది నా పిఏ పాదం చెప్తాడు. ఏమిటయ్య గారు, ఎలా ఉన్నారు? మీరు అనుకున్నట్టుగా మా బాస్ కి డబ్బు ఒక సమస్య కాదు, అందరికి 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. మీకు మాత్రం 5% ఇస్తారు. సార్, సిటీ బ్యాంక్ మేనేజర్ సార్. ఇదిగోండి. బందర్ నుంచా? అవును. ఎలా ఉన్నావు మేనేజరా? ఈ కృష్ణమూర్తి పిఏ మేనేజర్ తో మాట్లాడు. జనరల్ మేనేజర్ కి ఫోన్ ఇవ్వయ్యా. ఫోన్ పెట్టవయ్యా. డాడీ, ప్రోగ్రామ్ కి టైం అయింది, మీరు రెడీయా? ఐశ్వర్య, ప్రోగ్రామ్ 10 కానీ
సురేష్ సార్, ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది కదా దుబాయ్కి వెళ్తున్నాం. అవును సార్. అక్కడికి చేరుకోగానే నాకు ఫోన్ చేస్తాం. రవి, కెనడా నుంచి వస్తున్న మిస్టర్ డిసోసాకి గ్రీన్ పార్క్ లో రూమ్. ఓకే సార్. నువ్వే దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోకే సార్. ఓకే. ప్రెజెంటేషన్స్ అన్ని పెట్టేసావుగా? ఆల్రెడీ లోపల పెట్టేశాను మేడం. రోజు మా ఇల్లు తుడిచే వాళ్ళు కూడా ఎంబీఏ చదువుకున్న వాళ్ళేరా? వీళ్ళందరినీ తండ్రి తరివేయండి. నువ్వు నా కూతురువు కదా, కూర్చో. ఈవినింగ్ కాల్ చేయడం మర్చిపోకండి. నువ్వు నా బంగారానివి కదా. ఆంధ్ర ప్రభుత్వాన్ని గుప్పట్లో పెట్టుకున్నావు కదా కృష్ణమూర్తి, నేను డైరెక్ట్ గా మీట్ అవ్వలేవని నాకు తెలుసు. అందుకే నీ కూతురు వచ్చే ఈ డిస్కోథెక్ క్లబ్ లో 4 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. నేను ఎదురు చూసిన సమయం ఇప్పుడు వచ్చింది. నిన్ను దెబ్బ కొట్టాలంటే తనే నాకు తురుపు ముక్క. పోలీసుల్ని రౌడీల్ని తీసుకురాలేదు. నా కూతురికి ఏం కాలేదుగా? అది మా అయ్యగారు నిర్ణయిస్తారు. పిలవరా పోలీసుల్ని. దేవుడు తప్ప ఇంకెవడో ఇక్కడికి ప్రవేశించలేడు. దాని బట్టలు చిప్పేయట్రా. వద్దు, నా కూతురు ఏం చేయదు. మీకే చెప్పండి, నా కూతురు ఏమి చేయదు. నా బాడు వినండి. మీకే చెప్పండి. వద్దు, ఏం చేయదు. నేను ప్రాణాలతో ఉన్నది నా కూతురు కోసం. రాయి చేయకండి. మణి, నా బిడ్డను కాపాడు. నీ కూతురు ప్రమాదంలో ఉందని తెలిసి కంగారు పడుతున్నావుగా? నీ బిడ్డదే ప్రాణమా? పోరా. ఆ రోజు నువ్వు ఒక్కడవే బతికిపోవడం కోసం అంతమంది చిన్నపిల్లల్ని తగలబెట్టావు కదరా పాపిష్టోడు. ఏరా, ఆ పసిపిల్లలు నీకేం ద్రోహం చేశారు? చచ్చిన వాళ్ళనేరా కొత్త షాపుల చుట్టి తీసుకెళ్తారు. చిన్నపిల్లలు కొత్త చాప మీద ఉండగా ప్రాణాలతో తగలబెట్టావు కదరా. అబద్ధం అబద్ధం చెప్తున్నాడు. ఇలా చూడు, వాడి మాటలు నమ్మద్దు. నా బిడ్డనే విచ్చేయద్దు. వదలండి. బాబు, నీకు ఏం కావాలో అడుగు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఇస్తావా? ఏమైనా ఇస్తావా? ఇస్తాను, ఇస్తాను. నీకేం కావాలన్నా ఇస్తాను. అసలు నీకేం కావాలి?
నా శివనివ్వు, నా మీరన్ నాకివ్వు, నా కృష్ణన్ నాకివ్వు, సీత మీనాక్షి లక్ష్మి వాణి అందరినీ నాకు తిరిగివ్వరా. ఇరవై నాలుగు మంది పసిపిల్లల్ని అన్యాయంగా కాల్చి చంపావు కదరా ద్రోహి, ఆ పసిపిల్లల్ని తిరిగి ఇవ్వడం నీకు సాధ్యం అవుతుందా చెప్పరా? ఇవ్వరా? వీలైతే ఆ పిల్లల్ని నాకు తిరిగి ఇవ్వరా? మాయ కాదు, మంత్రం కాదు, మాయా జాలం కాదు, నన్ను బాగా చూడరా, నేనే రా ఆ రాముని. రే గిరి, పోయిరా పెట్రోలు. చేతి నమస్కరిస్తున్నా, నా కూతురేమి చేయొద్దు, మడి మడి ఇంటిపైన చెప్పు మడి, నా కూతురేమి చేయొద్దని చెప్పు చెప్పు మడి, నీ కాళ్ళు పట్టుకు వేడుకుంటున్నాను మడి, నా కూతురేమి చేయొద్దని చెప్పు. దానిని చంపం, కానీ ఆ ఇరవై నాలుగు మంది పిల్లల్ని చంపావే దానికి, ఆ జమీందారు పిల్లల్ని చంపావే దానికి నువ్వు శిక్ష అనుభవించాలి. నాకు శిక్ష వేయొద్దు, నేను నా బిడ్డ జీవించాలి. మడి నువ్వేం చెప్పినా సరే నేను చేస్తాను. గౌరవనీయులైన పత్రికా విలేకరులారా, ప్రజల్లారా, మన రాష్ట్రానికి ఎంతో గౌరవం తెచ్చే ఈ రాజమండ్రిలో ఎంతో గొప్పవారున్నారు, డెవలప్మెంట్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా పేదవాళ్ళు అనాథలు ఎక్కువగా జీవించేది ఈ రాజమండ్రిలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే. సిటీలో కొన్ని రోడ్లు తప్ప మంచి రోడ్లు ఎక్కడా లేవు, అవసరమైన చోట వంతెనలు లేవు, త్రాగునీరు కూడా లేవు. ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించిన మహిళలు ఇక్కడున్న ప్లాట్ఫామ్స్ మీద టాయిలెట్స్ పక్కన పడుకుంటున్నారు. కొన్ని స్కూల్స్లో క్లాస్ రూమ్సే లేకుండా పిల్లలు చదువుకుంటున్నారు. దీనికంతా కారణం ఏమిటంటే మనకి కావాల్సినంత ఫైనాన్స్ అందకపోవడం వల్లనే. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని తన ఇంట్లోంచి తన సొంత డబ్బు తీసుకొచ్చి ఈ ఊరికి సహాయం చేయడం కోసం మన రాష్ట్రంలోనే గొప్ప ధనవంతులు కృష్ణమూర్తి గారు మన కోసం ముందుకొచ్చారు. ఇప్పుడు కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చెప్పండి చెప్పండి, త్వరగా త్వరగా. నేనే కృష్ణమూర్తి వచ్చింది. వీడు నా కుంజ కుంజరాదం. చిన్నతనం నుంచి నాకు నత్తుంది, దాన్ని కరెక్ట్ చేయడానికి నేను వచ్చాను. మన భారతదేశంలో 10 కోట్ల మంది అనాథల వీధుల్లో జీవిస్తున్నారు. వాళ్ళందరికీ తలదాచుకోవడానికి చిన్న గుడిసె కూడా లేదు. వాళ్ళందరికీ ఎవరు సహాయం చేస్తారు? ఉన్నవాళ్లే కదా చేయాలి. 50,000 ఎకరాలకు పైగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ నాకు స్థలాలున్నాయి. అది మాత్రమేనా, లిక్కర్ వ్యాపారం, చిట్ ఫండ్స్, షేవింగ్ సెలూన్, షేర్ మార్కెట్స్, రేస్ కోర్సు, టెక్స్టైల్స్, జ్యువెలరీ, అవే కాకుండా ఎన్నో గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాకెందుకు ఇంత డబ్బు, ఎందుకింత భూమి, జానుడు పొట్టకి ఇంత అక్కర్లేదు కదా. నాకంటూ ఉన్నది ఒక్కగానొక్క కూతురు మాత్రమే. మేమిద్దరము బతకడానికి ఇంత డబ్బు అవసరం లేదు కదా. నా దగ్గర దాదాపుగా 2,300 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు, అందులోంచి 1,800 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకు కావాల్సిన చెక్కుని ఇప్పుడు మీ ముందే ఇస్తున్నాను. మరొక ముఖ్యమైన విషయం కలెక్టర్ గారు, ఈ డబ్బు కేవలం పేదవాళ్లకు మాత్రమే చెందాలి. ఈ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, తహసీల్దార్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఇలాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం, దానికి నేను ఎంత మాత్రం ఒప్పుకో.
ద్వారానే ఈ డబ్బు ఖర్చు పెట్టాను. ఇదే నేను చెప్పదలుచుకున్న విన్నపం. సూపర్ రా, లేకపోతే ఎవరికి వాడే మేసేస్తాడు. ఇందులో నీ ఒక్క రూపాయి కూడా, ఒక్క రూపాయి కూడా బ్లాక్ మనీ కాదు, అంతా సూపర్ ట్యాక్స్ కట్టిన వైట్ మనీ. కృష్ణమూర్తి గారు, వైట్ మనీ అయినా బ్లాక్ మనీ అయినా మీరు ఇచ్చిన చెక్ క్యాష్ అయితే అంతే చాలు సార్. సూపర్ ట్యాక్స్ కట్టే గొప్ప వాళ్ళందరూ మీలాగా ముందుకు రావాలంటారా? ఆ విషయం మనం ఎలా చెప్పగలమండి. నాకు ఇవ్వాలనిపించింది, ఇచ్చేశాను. కానీ ఒకటి, నాకంటే బాగా డబ్బున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా నాలుగే అవసరమైన దుంచుకుని మిగతాది ఇచ్చేశారంటే ఇండియా మొత్తం బడ్జెట్ కంటే కూడా ఎక్కువ డబ్బు మన ఒక్క స్టేట్ నుంచే వస్తుంది. అప్పుడు ఇండియా అభివృద్ధి అపరిమితంగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ వీధుల పక్కన ఒక్క అనాథ కూడా కనిపించడంతే. కృష్ణమూర్తి గారు ఈ పని చేశారంటే నెక్స్ట్ సీఎం అవుదామనే ఉద్దేశంతోనే. సీఎం అవ్వాలని కాదు, బియ్యం ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఇండియాలో అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇంతవరకు ఎవరు ఇలాంటి విప్లవం సృష్టించలేదు. ఏమీ అర్థం కావు. మీరు లీడర్ అయిన దగ్గర నుంచి ఏం అర్థం తీసుకున్నారు? ఇలాంటి విషయాలన్నీ ముందుగా పోలీసులకి మినిస్టర్లకే తెలియాలి. ఆయన ఎదిరిస్తే ఆయనే తీసుకుపోయేవారు. అవన్నీ తెలియజేయాల్సింది కలెక్టర్ అమ్మగారు కదా. కర్ణాటకలో పెద్ద కోటీశ్వరుడు కూతురైనా డబ్బు డబ్బే కదా. ఏమంటారు, నీ వేళకోళ్ళన్నీ ఈ కలెక్టర్ గారు ముందొద్దు. మేడం, ఇలాంటి విషయం జరుగుతున్నప్పుడు సీఎం ఊళ్ళో లేకపోయినా మాతో మొక్క చెప్పొచ్చు కదా. ఇలాంటి వాటికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. సార్, నేను ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఓ ఫంక్షన్ ఏర్పాటు చేశాను, మన రాష్ట్రానికి సహాయం చేస్తానని కృష్ణమూర్తి గారు చెప్పారు. రాజకీయాల గురించి ఐఏఎస్ చదివితే తెలియదు. రాజకీయ సంగతి తెలియదండి, కానీ కృష్ణమూర్తి గారు చెప్పినట్టు మీ దగ్గర ఉన్న ఎక్సెస్ అమౌంట్ ని పేదలకి సహాయం చేయడానికి సరెండర్ చేశారంటే మన దేశాభివృద్ధి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నూరు పారేసును పొందించుకున్నావు కదా మేడం, ఇక మీరు బయలుదేరండి. అలాగే సార్, బాయ్. ఇది ఏం ఆఫీసు? పోస్ట్ ఆఫీస్. ఏంటి సార్, ఈరోజు ఉదయం మందులు వేసుకోలేదా? మంత్రి గారి ఇల్లు. ఏ మంత్రి? మన ప్రతిపక్ష నాయకులు సార్. ప్రతిపక్ష నాయకులా? అలా అర్థమయ్యే కదా. కమా, నువ్వు కనుక నా పక్కన లేకపోతే ఈ టోపీ ఏనాడో ఎగిరిపోయేది. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. మీ టోపీని ఎగిరిపోనివ్వడు సార్ ఈ జగపతి. ఈ యాక్టర్ పేరేంటి? ఈవిడ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్. ప్రియా అలెగ్జాండర్, నమస్కారం అమ్మా. నమస్కారం. కొంచెం మతి మరుపు తెలుసండి? తెలుసట. సారీ. ఆ కృష్ణమూర్తి ఒక మెంటల్ వెతవ. వాడి బావ డీజీపీ ఓ సెమీ క్రాక్, యూస్లెస్ ఇడియట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే పడుకోస్తానని వీళ్ళు ఎక్కడయ్యా? ఎవరిని? మీ బావ కృష్ణమూర్తిని. ఓ, ఆయన సార్, ఆయన డబ్బు సరెండర్ చేసి నెక్స్ట్ ఫ్లైట్కే ఊరికి వెళ్ళిపోయారు సార్. మా బావ గురించి నాకు బాగా తెలుసు సార్. ఎంగిల్ చేత్తో కూడా ఆయన కాకిన తోడు. ఆయన ఈ పని చేశాడంటే అనుమానమే. నిన్ను నీ బావని కలిపి లోపలేస్తా. ఆపోయా, ఇది నవ్వులాట కాదు. మనం చెప్తేనే కృష్ణమూర్తి పనిచేశాడని మనం వెళ్ళి ప్రజలకు చెప్పాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఇదిగో డీజీపీ, వెంటనే కృష్ణమూర్తికి ఒక అభినందన సభ ఏర్పడుతుంది. దేశం బాగుపడ్డట్టే. జన్మభూమి నా మాతృదేశం, మాతృదేశమే జన్మభూమి. నా పిల్లలు నాకు కావాలి. ఇక మీద ఎవరు ప్లాట్ఫామ్ లో పడుకోక్కర్లేదు, ఎందుకంటే అందరికి మూడు రూములు ఇల్లు కట్టివ్వబోతున్నారా. మాదే నీకు నచ్చిన అల్వా కొని తీసుకొచ్చాను. నీ బావ నీతో మజా చేస్తాడు. మాదే ఎక్కడుంది? కనపట్టలేదు. ఎక్కడ వదిలిపెట్టడం? ఇక్కడున్నావా? ఈరోజు తెల్లవారు శివరాత్రి. పసుపు రంగు చీర అయితే ఇదే నా మాల్తే. ఎవరది? అయ్యా ఏంటి అయిపోయా?
నా మాలతి మారిపోయావు. ఒరే, నిద్ర పట్టలేదని ఓ కోటర మందు కొనుక్కుని తాగి పడుకుంటే వచ్చి నిద్రలే పాడు చేస్తున్నావు కదరా. నా మాలతి కట్టుకున్న పసుపు ఎరా, నా మాలతి ఎక్కడరా? మాలతి మాయమైపోయింది. ఎక్కడరా? అడుగో. ఫైవ్ స్టార్ హోటల్లో ఎంతో మంది బ్రాండ్ ఫిగర్స్ వెయిట్ చేస్తున్నారు, కానీ ఇటుకు ఫ్రెష్ గా కావాలట. రే, నువ్వు ఫ్రెష్ ఫ్రెష్ అని ఎక్కడికి తీసుకువెళ్తున్నారా? సిటీ మొత్తం తిరిగేసారా? ఊరికే మోసం చేస్తున్నారు రాస్కల్స్. దగ్గరకు వచ్చేసాం, కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. సార్ సార్, ఆ లెఫ్ట్ లో కొంచెం ఆపండి ప్లీజ్. సిటీ స్లమ్ లోనా? ఫ్రెష్ కేసులన్నీ స్లమ్ లోనే దొరుకుతాయి సార్. దిగో దిగో సార్. సార్ ఈ అమ్మాయి, అయ్యో ఈ అమ్మాయి. సార్ సార్, నిజంగా చెప్తున్నాను, ఫ్రెషే. మంచి డ్రెస్ చేశారంటే మీ ఇంట్లో అమ్మాయి కన్నా అందంగా. రే, వాడు చెప్పేది కరెక్టే రా. ఇది బురదలో ఉన్న కమలం రా, కమాన్. సార్ సార్, నా ఫీజు. ఏంటి? అదే మంచి ఫీజు మరి, నా ఫీజు. అడిగో తీసుకో. ఓ, జాలీగా తీసుకెళ్ళి ఎంజాయ్ చేయండి సార్. సార్ పాపరా పాప, స్ట్రీట్ లైట్ కింద చదువుతోంది. అవును కదా, ఇలా పక్కకొచ్చి చూసిన తర్వాతే కనిపిస్తోంది ఇది మంచి పువ్వు, పైగా మల్లి పువ్వు. కదరా మొగ్గ, రావే వెళ్దాం. ఎక్కడికి వెళ్తాం? ఏంటి ఓవర్ యాక్షన్? నీ భావం లేదే, రావే రాదని పారిపోతున్నావు. ప్రేమైన విద్యార్థులారా, ఉపాధ్యాయులారా, మన స్కూల్ యానివర్సరీ ఫంక్షన్కి ఆధ్వర్యం వహించడానికి, కొత్త స్కూల్ కట్టడం ప్రారంభించడానికి ఇక్కడికి రావాలనుకున్న గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ మహాగణపతి గారు కొన్ని అనుకోని కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోతున్నారు. ఈ వేడుకని వాయిదా వేయకూడదని చెప్పి ఆయన తన తరఫున వాళ్లబ్బాయి రాజుగారిని ఇక్కడికి పంపిస్తున్నారు. గౌరవనీయులైన రాజా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్. ఇప్పుడు వెల్కమ్ స్పీచ్ ఇవ్వడానికి మన స్కూల్ లీడర్ శాంతిని ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకి, విద్యార్థి విద్యార్థినులకు ముందుగా నా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. పేదదాన్ని అయిన నాకు ఈ వేదిక మీద రెండు ముక్కలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకే కాకుండా ప్లాట్ఫామ్లో జీవిస్తున్న అడ్రస్ లేని నాలాంటి అమ్మాయికి చదువుకోవడానికి అడ్మిషన్ ఇప్పించినందుకు మా ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కానీ ఈ ప్రపంచంలో అంతరాత్మ లేని మనుషులు ఎక్కువ మంది ఉన్నారు. వీధిలో ఉంటున్న నాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి చూడటం డబ్బున్న అబ్బాయిలకి కాలక్షేపం. నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది, దాన్ని నేను ఈ వేదిక మీద ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ చెప్పకుండా ఉండడం నా వల్ల కావడం లేదు. నేను స్ట్రీట్ లైట్ కింద కూర్చుని చదువుకుంటున్నాను. ఈ సంఘటన ఆ సమయంలోనే జరిగింది. అప్పుడే సార్, నో థ్యాంక్స్. మా అన్నయ్య వచ్చి ఈ కొత్త యూనిఫామ్ ఇచ్చారు. ఇదంత గొప్ప విషయమని మీరు అనుకోవచ్చు. నాలాంటి పేదవాళ్ళకి సంవత్సరానికి ఒక యూనిఫామ్ దొరకడమే ఎంతో అపురూపమైన విషయం అండి.
అలా కష్టపడి చదువుకునే మాలాంటి వాళ్ళని పరువుతో బతకనివ్వకుండా ఇబ్బంది పెట్టడం కొందరికి అలవాటు. ఏమిటి సార్ ఒక్కపోస్తున్నా కవిత? ఆ ఫ్యాన్స్ పేరు పెంచు. అయ్యా, మీరు మినిస్టర్ గారి అబ్బాయి, మీరు గొప్ప మనసుతో దయచేసి నాలాంటి వాళ్ళకి సహాయం చేయాలి. ఈ సమయంలో ఆధ మరచి నా సొంత కథ చెప్పేశాను, అందరూ నన్ను క్షమించాలి. మా పాఠశాల తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. శాంతి, కమ్ హియర్. పేరు శాంతి, వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. తలకా దెబ్బేంటి? అది మేడం, సారీ సార్, జారి కింద పడిపోయాను. సరే, నువ్వు వెళ్ళమ్మా. ఓకే మేడం. రేయ్, నేనెవరో మీకు తెలీదు. రేయ్, నువ్వెవరువైతే నాకేంట్రా? నీకు ఎంత ధైర్యం ఉంటే నా శాంతి మీదే చెయ్యేస్తావు. ఇంకొకసారి నువ్వు నా శాంతిని తాకుతావా? రేయ్, నా ప్రాణం రాతాను. నా చెల్లెల్ని అవమానించిన నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. పెద్ద మునగల్లా మాట్లాడేగా, కొట్రా కొట్రా, ఇప్పుడు చూద్దాం, కొట్టు. తీసుకురా. ఇప్పుడు ఎలా ఉంది? ఏంట్రా లుక్కు? నేనే రని ఆచూకి చెప్పింది. గుడిసెల్లో ఉంటే అందరూ వ్యభిచారులనుకుంటున్నావా? థూ, నేను డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే దాన్నేరా యదవా? తల్లిదండ్రులు లేని ఎంతమంది పిల్లల్ని మేం పెంచుతున్నావో నీకు తెలుసా? ఆ పిల్లలందరూ కడుపు మండి ఆకలితో ఏడుస్తుంటే నేనెప్పుడు నా గురించి దిగులు పడలేదురా. చుక్కేసుకుంటే నీకు పిల్ల కావాలేట్రా? మా గురించి ఏమనుకుంటున్నావురా? నువ్వు మంచి కుటుంబంలో పుట్టావా? డబ్బు ఉంటే చాలనుకున్నావా? ఆ దేవుడు నన్ను నీకంటే గొప్ప కుటుంబంలో పుట్టించి ఉండొచ్చురా. కానీ తల్రాత, నేనిలా వీధుల్లో ఉండాల్సి వచ్చింది. పెయింట్ కొట్టించాలే, త్వరగా వెళ్ళి ఆ పులితో తీసుకురా. ఈ
ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి సార్ చూస్తున్నారు? మా అన్నయ్య తిరిగి వచ్చాడంటే మిమ్మల్ని చంపేస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు గొప్పవాళ్ళు, దయచేసి మా అన్నయ్యని ఏమి చేయకండి. ఆయన కోసం నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇలా చూడు, నిన్నటి వరకు నేను చెడ్డవాణ్ణి. స్కూల్లో నువ్వు నడుచుకున్న విధానం నాలో కొత్త మార్పును తీసుకొచ్చింది. నేను ఆ నిమిషం నుంచే ఆ విధంగా జీవించకూడదనుకున్నాను. నీకోసం ఈ ప్రపంచంలో నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం. మీరలా మాట్లాడకూడదు. అన్నయ్య వచ్చేస్తాడు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరొచ్చినా ఏమన్నా నాకు భయం లేదు. నాకు కేవలం నీ ప్రేమే కావాలి. ప్రేమిస్తావా నన్ను? ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? అయ్యయ్యో, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. నీకోసం నేను నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమే. ఇదేదో కొత్తగా రిలీజ్ అయిన సినిమా పేర్లా ఉంది. లోపలికెళ్ళండి. కూర్చోండి. రే, కూర్చోమని టెస్ట్ చేస్తున్నారా? మామూలు కేసు అయితే స్టేషన్లో పెట్టి కొడతారు. నువ్వు కొట్టింది మినిస్టర్ కొడుకునే కదా. ప్లీజ్ సిట్ డౌన్. దెబ్బలు ఎలాగో తప్పు, పొద పెడదాం. ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదండి, నుంచుంటాను. మీకోసమే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళారు? అదండి, మా ఏరియాలో అమ్మవారి ఉత్సవాలు, పిల్లలు టపాసులు కావాలన్నారు, అందుకే కొనడానికి వెళ్ళాం. లేట్ అయిపోయింది. నో ప్రాబ్లం. మీ పేరేమిటి? సుబ్రహ్మణ్యం. వీడు రాము. మిమ్మల్ని వెతికి కనిపెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అది అడ్రస్ లేనోడం కదండి. కానీ పోలీసులు పిలుస్తున్నారని తెలిస్తే వెంటనే వచ్చేవాళ్ళు. పోలీసులు కాదు, నేనే రమ్మన్నా. ఎందుకు రమ్మన్నానంటే, కృష్ణమూర్తి గారు 1800 కోట్లు మన రాష్ట్రానికి ఇచ్చారు కదా. అవును, టీవీలో చూశానండి. కృష్ణమూర్తి గారి లెటర్లో పేదల కోసం ఇచ్చిన డబ్బు పేదల చేతికే ఇవ్వాలని రాశారు. అలాగండి. ఆ పేదవాళ్ళు ఎవరో తెలుసా? తెలీదండి. మీరిద్దరేనండి, సుబ్రహ్మణ్యం, మావిడితోపు రాము. ఈ 1800 కోట్ల పథకం మీ ఆధ్వర్యంలోనే జరగాలి. అమౌంట్ ఎంత అని చెప్పారు? 1800 కోట్లు. మేడం, కోటికి ఎన్ని సున్నాలుంటాయో మీరు చెప్తారా? నేను మీకేం సహాయం కావాలన్నా చేస్తాను. అంతా మీ ఆధ్వర్యంలోనే జరగాలి. చాలా పెద్ద బాధ్యత. డబ్బిచ్చిన కృష్ణమూర్తి గారు మీ పేరు రాయడం వల్ల ఆ గవర్నమెంట్ కూడా మిమ్మల్ని మార్చలేరు. పోలీసులు ఎందుకు సెలెక్ట్ చేశారో ఇప్పుడు అర్థమవుతోంది. డబ్బు వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరెంతో తెలివిగా నడుచుకోవాలి. మాకున్న సమస్య అదే మేడం. మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను. కృష్ణమూర్తి గారికి మీకు ఏమిటి సంబంధం? ముందే మీకు ఆయన తెలుసా? కరెక్టర్ మేడం, నేను కూడా మీతో ఆ విషయమే మాట్లాడదామనుకున్నాను. అతనికి మాకు ఏమిటి సంబంధం, మీకేమైనా తెలుసా? కృష్ణమూర్తి డబ్బు ఇవ్వడమే వింతంటే ఇది అంతకన్నా గొప్ప వింతలాగుందే. అవును కలెక్టర్ అమ్మా, మేము దేశ దిమ్మరలం. దీనివల్ల మాకేదైనా సమస్య వస్తుందా? ఏ సమస్య రాదు. ధైర్యంగా పని మొదలు పెట్టండి. బెస్ట్ ఆఫ్ లక్. అయితే వెళ్ళండి. పదరా. నమస్కారం. నమస్కారం. మీరేగా మావిడి తోపు మనీ? అవును. నేను కొబ్బరి తోపు పంచాయతీ నాయకుడు మూర్తిని. కారు తీసుకొచ్చాను, రండి సార్, వెళ్దాం. అయ్యో కారు వద్దండి. నేను కాటి తోపు గణేష్ ని, కౌన్సిలర్ ని, మీ ఇంటికి నేను రావాలి. మీతో కొంచెం మాట్లాడాలి. వద్దండి, నేనే మీ ఇంటికి వస్తాను. పోలీసులతో సురక్షితంగా తీసుకెళ్తాను. నాతో రండి అయ్యా. అయ్యా, నేను గణేష్ ని చెబుతున్నాను. ఇద్దరు కంటే నేను ఎన్నో రెట్లు గొప్పవాడిని. మీరు నాతోనే రావాలి. తప్పకు తప్పకు, డోర్ నేనే ఓపెన్ చేస్తాను. దిగండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరే తలుపులు తెరుస్తారా? భలే వాచ్మెన్లా. వాచ్మెన్లా?
మీ యూనిఫామ్ అలాగే ఉంది. డీజీపీ గారండి. డీజీపీలో వాచ్మెన్. అవన్నీ మాకు తెలియవండి. వాట్ డు యు మీన్? మీనా రాలేదండి, నేను అక్కడనే వచ్చాను. మీ పేరేమిటి? మణి. నేను మిమ్మల్ని మణి బావ అని పిలవచ్చా? ఎందుకు? మా బావ గారి మనీ మొత్తం మీ దగ్గరే ఉండడం వల్ల మీరు నాకు మనీ బావమంది. జోక్ జోక్. ఉన్నటువంటి మామూలు కారులో తీసుకొచ్చారు ఎందుకు? నానా, ఎందుకు పిలిచారో నాకు అర్థమైంది. అటువైపు చూడు బాబు, జరిగింది మర్చిపోండి. వీడు తెలియక తప్పు చేశాడు, మిమ్మల్ని క్షమాపణ అడుగుదామని వచ్చాం. అయ్యో, క్షమాపణలే వద్దండి. మీరే నా మీద కోపంతో మళ్ళీ కొట్టడానికి వచ్చారేమో అనుకున్నా. తప్పు నాదే కదా బాబు. ఏంటి గొడవ? ఏదైనా ప్రాబ్లమా? ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? అదే నాకు తెలియట్లేదు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని మీ నాన్నగారే తీసుకురమ్మన్నారు. మీలాగా బలాదురు తిరిగేవాడు కాదు వీళ్ళు. ఊరు కోసం డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు. త్వరగా మాట్లాడి ఇంట్లో దిగబెట్టేసి. సరే, మీ మీద నాకు ఎలాంటి కోపం లేదండి, వెళ్ళొస్తాను. సార్, మీరు మనీ బావా అంటావు కరెక్టే సార్. ఏం మనీ? ఎవరు బావా? కమాన్. ఓకే. తుణకాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే కూర్చుంటుందా? లేదు లేదు, ఇప్పుడు కూర్చోబెడతాను. కూర్చోండి. కూర్చో, నువ్వు కూడా త్వరగా కూర్చో. కూర్చున్నారు. ఓకే, అందరికీ లాభం వచ్చేలాగా ఇప్పుడు నేను మీకు ఐడియా ఇవ్వబోతున్నాను. రంగారావు, వీడు రామాపురం రంగారావు. రారా, పారిపోదాం. అవునన్నా. వీడెవడో రౌడీలో ఉన్నాడు. భయపడకండి బావా, అతను కూడా మన బావే. ఈ రంగారావు ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద కోటీశ్వరుడు. వీడు మీకు 50 కోట్లు ఇస్తాడు. 50 కోట్లా? అయ్యో బాబోయ్, వాటిని చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. మరి కృష్ణమూర్తి 1800 కోట్లు ఇచ్చినప్పుడు కళ్ళు తిరగలేదా? అది పేపర్లో చూపించారు కదా, అది సమస్య కాదండి. అయితే సరే, నేను ఒక స్టాంప్ పేపర్ ఇస్తాను, అందులో సంతకాలు పెట్టండి. సార్, ఆ పుణ్యాత్ముడు గొప్ప పనుల కోసం ఇచ్చిన డబ్బుని మనం తప్పుగా ఉపయోగించకూడదు. ఇంకేం చేయమన్నా చేస్తాం. అయితే ఓ పని చేయి, మామిడి తోపులో మీరు 300 మంది ఉన్నారుగా. అవును సార్. వాళ్ళందరికీ ముందు ఇళ్ళు కట్టించేసి ఆ చోటు ఖాళీ చేసి వెళ్ళండి. దాని మీద నేను ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాను. ఇల్లు కట్టుకోవడం మా వల్ల కాదండి. ఏ, అన్ని పనులు పూర్తయ్యాక మిగిలితేనే మాకండి, అదే మర్యాదగా ఉంటుంది. ఏమిటది, మీరే దేశ దెమ్మర్లు, మీకు సొంతంగా స్థలమే లేదు, మీకేంటయ్యా మర్యాద ఇచ్చేది? దయచేసి మమ్మల్ని క్షమించండి, ఖాళీ చేయడం మా వల్ల కాదు, సంతకం పెట్టడమో కుదరదు, మాకు చాలా పనులున్నాయి. శాంతి ఇల్లు ఎక్కడండి? శాంతి అండి, తెలీదా? శాంతి గవర్నమెంట్ స్కూల్లో చదువుతోంది. ఆ శాంతి, కొంచెం మాట్లాడాలి, అర్థం చేసుకో. ప్లీజ్ వెళ్ళు, అటు చూడు. నేను మళ్ళీ వస్తాను, ఓకేనా? ఇంకెక్కడానికి
నమస్కారం. నమస్కారం. ఏ ఇల్లు ఎవరికివ్వాలో అలాట్మెంట్ అయిపోయింది. గుడిసెల్లో ఉన్న మాకు మీ వల్ల మంచి ఇల్లు వచ్చాయమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. రోడ్డు మీద ఉండే నాకు మీ వల్ల ఇల్లు దొరికింది, అదే సంతోషం. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మన రాముకే. నమస్కారం మేడం, మీరు ఇలా వచ్చారు? ఎందుకొచ్చానంటే మీరెలా పనిచేస్తున్నారో చూద్దామని. ఓ అలాగా. ముందు పూర్తయిన వర్క్ ఇదే కదా? అవును మేడం. ఇలాంటి పేదవాళ్ళ కోసం ఇలాంటి ఏరియాల్లో 4000 ఇళ్ళు వెంటనే రెడీ అయిపోతాయి. సూర్యాపేట బ్రిడ్జు, ఆసుపత్రి ముందుగా రెడీ అయిపోద్దండి. కృష్ణాపురంలోని బ్రిడ్జు, రామాపురంలోని సబ్వే, ఇంకో 2 బళ్ళు, వాటర్ ట్యాంక్ పూర్తయ్యే స్టేజ్ లో ఉన్నాయి మేడం. రోడ్ కాంక్రీట్ వర్క్ అయిపోయింది కదా? అవును మేడం. ఫుల్ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి మన ఊరు చిన్న సింగపూర్ లా ఉండాలి. ఈ క్రెడిట్ అంతా నీకే. ఇవన్నీ మీరు నేర్పినవే కదండి. ఇవ్వండి. ఏమిటిది చూడండి. అరే నీ పేరు హెడ్లైన్స్ లో వేశారు. హాయ్, నీ ఫోటో కూడా ఉంది. నిరుపేదల కలల్ని ఫలించేలా చేసిన మావిడి తోపు రాము. సూపర్ రా. కనిపించకుండా పోవడం గురించి శాసనసభలో ఎంత పెద్ద సమస్యని ప్రతిపక్షం వాళ్ళు లేవదీశారు. శాసనసభ వాయిదా వేయబడింది. కనపడకుండా పోయిన కృష్ణమూర్తి గురించి ఇంతవరకు ఏ సమాచారం అందలేదు. ప్రభుత్వం సరిగా పనిచేయనందువల్లే ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయని ప్రతిపక్ష నాయకులు నేరం ఆరోపించారు. సిటీలో శాంతి భద్రతలు సరిగా లేకపోవడం వల్ల హోమ్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలని కోరుతున్నారు. ఒక వ్యాపారవేత్తకే ఈ గతి పడితే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రతిపక్ష నాయకులు నిలదీస్తున్నారు. అయ్యగారు, ఇది చిన్న విషయమేమి కాదు. కోటీశ్వరుడు కృష్ణమూర్తి 1800 కోట్లు ఇచ్చిన తర్వాత పరారయ్యాడు. కానీ హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఈ పనిచేసింది తీవ్రవాదులే అని అంటున్నారు. నాకు సందేహంగా ఉంది సార్. కృష్ణమూర్తిని 24 గంటల లోపల తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టలేదంటే నా పేరు మీ కుక్కకు పెట్టాను సార్. ఇదే నేను నీకు ఇచ్చే లాస్ట్ ఛాన్స్. ఈసారి పని జరగలేదంటే ఇక నువ్వు డీజీపీ కాదు. అలా జరిగితే ఎంత బాగుండో. మేము అన్ని చోట్ల సెర్చ్ చేస్తూనే ఉన్నాం సార్. ఎలాగైనా సరే కనిపెడతాం సార్. రండి. మినిస్టర్ గారిని కలవాలని చెప్పి నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? అది ఆయన ఇంట్లో లేకపోతే ఇక్కడే ఉంటారు. కానీ ఎక్కడ కనపడడం లేదు. ఓహో, ఈయననా? కరెక్టర్ అమ్మా, కాస్త కూర్చోండి. లేదు సార్, నేను రూమ్ లో వెయిట్ చేస్తాను. ప్రియా అలెగ్జాండర్, ఐఏఎస్, ఎప్పటి నుంచో నిన్ను నేను చూస్తూనే ఉన్నాను. ఈ మినిస్టర్ గణపతి గురించి నీకు ఏమీ తెలియదమ్మా. సరే, ఆ విషయం వదిలే, అసలు విషయానికి వస్తాను. ఆ మామిడి తోపులో ఉన్న ముష్టి వేదవులందరినీ ఖాళీ చేయించి ఆ స్థలాన్ని నాకు అప్పగించాలి. ఆ మణికి రాముకి పెద్ద కాంట్రాక్ట్ తీసుకునే అర్హత లేదని చెప్పి మిగిలి ఉన్న 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని మన రంగారావుకి ఇచ్చేయాలి. ఈ పని వెంటనే జరగలేదంటే ఏం జరుగుతుందో నాకే తెలియదమ్మా. ఏం సార్ బెదిరిస్తున్నారా? మీలాంటి వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ సొమ్ముని సొంత సొమ్ములా వాడుకుంటున్నారు. చట్టానికి విరుద్ధంగా నేనేమి చేయను. ఐఎమ్ సారీ సార్. కోటీశ్వరుడైన అలెగ్జాండర్ గారి ఒకే ఒక్క వారసురాలు. అమ్మా ఆకలే, అయ్యా అన్నం పెట్టండి. నాకు తెలిసే నీ చరిత్ర ఏంటో
ఐఏఎస్ చదివిన రైల్లో పాటలు పాడుకుంటూ ముష్టెత్తుకుంటున్న నీ బుద్ధి ఇంకా మారలేదు కదా? ఎక్కడున్నాడే నీ అబ్బా ఆ ముష్టి అలెగ్జాండర్ వేదవ? స్టాప్ ఇట్. నా గురించి ఏమైనా మాట్లాడండి, కానీ ఫాదర్ అలెగ్జాండర్ గురించి మాట్లాడడానికి మీకు రైట్స్ లేవు. మూడేళ్ల వరకు ట్రైన్లో ముష్టెత్తుకుంటున్న నన్ను కాపాడి ఐఏఎస్ వరకు చదివించిన దేవుడు హెడ్విట్ ఫాదర్ అలెగ్జాండర్. ఆయన చనిపోయాక ఆయన పేరు నా పేరుతో చేర్చుకోవడం, మీలాంటి వాళ్ల నుంచి నన్ను కాపాడుకోవడం కోసమే. నన్ను కోటేశ్వరరాలు అన్నది మీలాంటి వాళ్లే, నేను కాదు. మిస్టర్ గణపతి, మీరు అనుకుంటున్నట్టు నేను అటువంటి దాన్ని కాదు. గుడ్ బై. డ్రైవర్, కృష్ణానగర్ టవర్ కి త్వరగా వెళ్ళు. ఎందుకు నాన్న ఇంత స్పీడ్ గా వెళ్ళమంటున్నావు? కలెక్టర్ ఇంటికి వెళ్ళాలరా. పాపం ఆవిడ, మనకు వత్తాసు పలకడం వల్ల ఆవిడ ఉద్యోగం పోయింది. దగ్గరా ఎవరో మీరు ఇప్పుడు చెప్తే ఎలా వినవచ్చు చూస్తాను. చదువుకుంటే నా దగ్గర ఈ కర్మ పట్టేది. ప్రాణాలతో బతకాలంటే నేను ముద్ర పెట్టరా, లేదంటే వస్తా. ఇక మీదట మనమిద్దరం రోజు కలవాలని చెప్పడం ఏం నీకిష్టం లేదా? అటువంటిదేమీ లేదండి, కానీ మా అన్నయ్యకి మా నాన్నగారికి ఇప్పుడు మీ మీద కోపమేమీ లేదు. మనం తరచుగా ఇలా కలుసుకోవడం ఒకవేళ వాళ్ళకి తెలిసిందంటే. నిజం చెప్తున్నాను, మీ నాన్నగారిని అన్నయ్యని తలుచుకుంటుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మా దగ్గర ఎంతో డబ్బుంది, అయినా మా నాన్న ఇంకా డబ్బు డబ్బు అని ఎందరో పీడిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడూ పేదరికంలో ఉండే మీ అన్నయ్య అభాగ్యుల కోసం కష్టపడుతున్నాడు.
రాముతో పోలిస్తే వీళ్ళెందుకు పనికిరారు? మా నాన్న ఆయన అనుచరులు కూడా ఎందుకు పనికిరారు? నేను మీ అన్నయ్యని ఎంతో గౌరవిస్తున్నాను. తనకున్న మనసును చూసి కాదు, తన ధైర్యాన్ని చూసి. మా నాన్న పంపిన కిరాయి రౌడీని చావకొట్టి అదరగొట్టేశాడు. మీ నాన్న అన్నయ్యలాగా నాకు ఎవ్వరూ లేరు. ఏ, మీకు మీ నాన్నగారు ఉన్నారుగా, ఆయన ఎంత గొప్పవారు. గొప్పవాడే, కానీ మీ నాన్నగారు అన్నయ్య నిన్నెంత అభిమానిస్తున్నారు, అలాంటి వాళ్ళు నాకు లేరుగా. నేనొక నిజం చెప్పనా, ఆయన నా సొంత నాన్న కాదు, రాము నా సొంత అన్నయ్య కాదు. నా చిన్నతనంలో నాకింకా గుర్తుంది. పోయినా పెట్టరే, రేపు ఉత్సవం ఉందిగా, నాలుగు డబ్బులు మిగలాలి కదా. నన్ను కన్న తల్లి ఎక్కడో జీవిస్తూ ఉంటుంది. నన్ను చిన్నతనంలోనే ఎత్తుకు వెళ్ళిపోయాడు ఆ మృగం. మాటలు పెట్టి ఒళ్ళంతా పుళ్ళు చేశారు. ముష్టి ఎత్తుకోవడం కోసం మమ్మల్ని అన్ని గొళ్ళు తిప్పారు. నేనే కాదు, నాతో పాటు ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ ఉన్నారు. అందరి చేత భిక్షం ఎత్తించి వాడెంతో సంపాదించాడు. పచ్చి మంచి నీళ్లు కూడా ఇచ్చేవాడు కాదు. మేము లావుగా ఉంటే ముష్టి వేయరనే కాదు, కడుపు నిండకుండా అలా బక్క చిక్కిపోయి ఉంటే గొంతెత్తి ఏడకుండా ఉంటామని పస్తులుంచేవాడు. అమ్మా అమ్మని ఏడ్చేదాన్ని. కేవలం ఆకలికే కాదు, తప్పిపోయిన పిల్లలు కనిపించాలని దేవుణ్ణి వేడుకోవడానికి వస్తారే. అలా వెతుకుంటూ వచ్చేవాళ్లలో మా అమ్మ నాన్న ఉంటే నన్ను చూసి సంతోషంగా తీసుకువెళ్ళిపోతారని ఏడ్చేదాన్ని. ఎవ్వరూ రాలేదు. అప్పుడే ఒకరోజు దేవుడులాగా సుబ్రహ్మణ్యం గారు వచ్చి నన్ను కాపాడారు. ఇక మీదట నా జీవితంలో నా కన్న వాళ్ళని ఎప్పటికీ చూడగలనన్న నమ్మకం నాకు లేదు. నా జీవితం ఎప్పటికీ ఇంతే. జీవితాంతం నీకు తోడుగా నేనుంటాను. ఎరా దుర్మార్గుడా, అరు చేయడానికి నీకు ముష్టిదే దొరికిందా? నీ నాన్న ఒక మొహమే నీకు తెలుసా? ఇంకో మొహం తెలియదురా. తెలుసు, మా అమ్మని చంపింది నువ్వేనన్నా తెలుసు. నువ్వు మా అమ్మకి ఎంత ద్రోహం చేశావో కూడా తెలుసు. ఇంటికొచ్చినట్టు వాగుతావా? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నేను వెళ్తాను. నువ్వు ఎప్పుడు ఆగదులోనే ఉండాలరా? ఆ పిల్లని నువ్వు జన్మలో చూడలేవురా. అయ్యో బాబు, అందరూ కలిసి వచ్చారు. ఏమిటి విషయం? ఇప్పుడు మన ఊళ్ళో ఉండే జనాలందరికి ఒక్కటే కోరిక, ఈసారి ఎలక్షన్ లో మన రాముని ఎలాగే నిలబెట్టాలన్నదే. అవునా, వెరీ గుడ్. నేను అప్పుడే చెప్పాను కదా, కలెక్టర్ అమ్మ మనకే సపోర్ట్ చేస్తారని. నామినేషన్ ఎలా పెట్టుకోవాలో మాకు తెలియడం లేదు, అందుకే మీరు ఈ విషయంలో మాకు సహాయం చేయాలి. నాకు చేతనైన సహాయం నిక్షేపంగా నేను చేసి పెడతాను. కానీ రాము, మీ పేరు ఓటర్ లిస్ట్ లో ఉందా?
లేదండి. అయితే మీరు ఎలక్షన్లో ఎలా నిలబడతారు? ఓటర్స్ లిస్టులో పేరు లేదు, రేషన్ కార్డు లేదు, ఇలాంటి పేదవాళ్ళకి పౌరసత్వం లేదని మన భారత చట్టం చెప్తోంది. రేషన్ కార్డు కోసం ఎన్నోసార్లు ప్రయత్నించామండి. మేము ఉండే ఇల్లు, దాని నెంబరు, ఇంకా ఏదేదో అడుగుతున్నారండి. అడ్రస్ లేనోళ్ళం, అవన్నీ ఎలా తేగలం? ఏది ఎలా ఉన్నా మేము ఇండియాలోనేగా పుట్టాం, ఇక్కడేగా బతుకుతున్నాం. మీరు చెప్పేదంతా కరెక్టేనండి, కానీ ఈ దేశంలో సిటిజన్షిప్ లేని వాళ్ళు కంటెస్ట్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. ఇంతమంది జనం పోటీ చేయమంటున్నారు, అయినా కంటెస్ట్ చేయలేమా? కేవలం జనం చెప్తే సరిపోదు రాము, సిటిజన్షిప్ కావాలి. సిటిజన్షిప్ సిటిజన్షిప్, మేము టీ కొనుక్కుని తాగి ఏడుస్తున్న బిడ్డకో బిస్కెట్ కొనిపెట్టినా, పోని మందులు కొనుక్కున్నా, అందులో మా వాళ్ళు వచ్చే ట్యాక్స్ గవర్నమెంట్కేగా వెళ్తోంది. మా డబ్బు మాత్రం ఈ ప్రభుత్వానికి కావాలి, కానీ మాకు సిటిజన్షిప్ మాత్రం ఇవ్వరు, అంతేనా? ఏం చేస్తాం రాము, అదే మన చట్టం, దాన్ని మనం మార్చలేము. చూడండి మేడం, ఈ చట్టాల గురించి మాకేమీ తెలియవు. ఇప్పుడు మీరు చెప్తున్నారే ఈ రూల్స్, ఈ చట్టాలు, ఇలాంటివన్నీ దెబ్బతిన్న వాళ్ళకి ఏం తెలియవు. నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. కానన్నా వెళ్దాం. నేను మీ లీడర్ కొడుకునే, కానీ నాకు రాజకీయం తెలీదు. దేశాన్ని కాపాడడం కోసం రాజకీయం తెలియవలసిన అవసరం లేదని మా నాన్న అప్పుడప్పుడు అంటూ. కానీ రాజకీయ నాయకుడికి ఏం తెలియాలో నేర్పించా. నేను అమెరికా, జపాన్, లండన్, సింగపూర్ అన్ని దేశాలు తిరిగి చివరికి ఇక్కడికి వచ్చాను. నేను గనక ఈ ఎలక్షన్ లో గెలిచినట్టయితే ఈ దేశంలో పూర్ పీపుల్, స్లమ్ ఏరియా ఏమీ ఉండవు. జల్లెడ వేసి గాలించినా కూడా ఒక్క పేదవాడు కూడా కనిపించడు. ఇక్కడ ఉన్న గుడిసెలన్నింటినీ బుల్డోజర్తో గుద్ది నేలమట్టం చేసి అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లన్నీ కట్టించి నేను వాటిని అమ్మేస్తాను. అక్కడ ఉన్న పేదవాళ్ళందరినీ ఏం చేస్తారు? వాళ్ళని చెత్త కుప్ప లారీలో ఎత్తుకు తీసుకుని ఊరి బయట పారేస్తాను. స్వార్థం కోసం రాజకీయం అనే పేరుతో ప్రజల్ని దోచుకుని ఎంతో కాలంగా ప్రజల్ని మోస్తున్న ఈ రాజకీయ నాయకుల్ని ఈ దేశం నుంచి తరివి కొట్టడం మనలాంటి పేద ప్రజల బాధ్యత. అందుకని మన మావుడితోపు నియోజకవర్గంలో మీరు నన్ను గెలిపించాలి. కానీ ఈ నియోజకవర్గంలో ఆ ప్రతిపక్షం పోటీదారుల ఇద్దరిని ఎదిరించి నిలబడే ఈ రాము పేరు ఓటర్స్ లిస్టులో లేదు. కారణం, నేను రేషన్ కార్డు లేనివాణ్ణి, చిరునామా లేనివాణ్ణి, అనాథను. ఇండియాలో పుట్టిన నేను ఒక అనాథను కనుక, వీధిలో జీవించాను కనుక ఈ ప్రభుత్వ పథకాలకు దేనికి నేను అర్హత లేనివాణ్ణి అయిపోయాను. నాలా అడ్రస్ లేనివాళ్లు ప్లాట్ఫామ్లో జీవించే వారి సంఖ్య మన ఈ విశాలమైన భారతదేశంలో 10 కోట్లని మించిపోయిందంటే మీరు నమ్మగలరా? కానీ అదే వాస్తవం, ముమ్మాటికి నిజం. మమ్మల్ని కామం కోసం కొని పరువు కోసం విసిరి పారేశారు. మా పుట్టుకే తప్పుడుదండి. అనాథలుగా పుట్టడం మా తప్ప, తల్లిదండ్రులు లేకపోవడం మా తప్ప, కులం జాతి తెలియకపోవడం మా తప్ప, నాకు సిటిజన్షిప్ లేకపోవడం, నేను ఎలక్షన్లో పోటీ చేయలేకపోవడం, ఇదంతా నా తప్ప? ఇవన్నీ ప్రభుత్వం తప్పులు కావా? అడుగుతున్నానుగా, మీరే చెప్పండి. ఈ భూమి మీద పుడుతున్న ప్రతి బిడ్డ దేవుడి బిడ్డ, జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ఎందరో పెద్దలు చెప్పారు. ఆ మాట నిజమైతే ఈ భూమి మీద ఉన్న సకల ఐశ్వర్యాలు, ఆస్తులు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి సమానంగాను న్యాయంగాను దక్కాలి. అందుకు చట్టం ఉందా మన దేశంలో? లేదు. ఎందుకంటే మన దేశంలో చట్టాలు ధనవంతుల కోసం ధనవంతులు తయారు చేసుకున్నవి. అందువల్లే నాలాంటి ఎందరో లక్షల మంది రాములు ఇక్కడ జీవన పోరాటం చేస్తున్నారు. కానీ నేను మాత్రం అలా ఎన్నటికీ ఓడిపోను. ఈ ఎలక్షన్లో గవర్నమెంట్కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఓటు వేయడానికి వెళ్ళాలి, నాకు ఓటు వేయాలి. అది ఎలా రామో? ఓటర్ లిస్టులో పేరు లేని నాకు ఎలా ఓటు వేయాలని అడుగుతున్నారా? దానికి ఓ మార్గం ఉంది. మీ అందరికీ నిజంగా నా మీద గౌరవం అనేది ఉంటే, మీరందరూ ఓటు వేయడానికి వెళ్ళి బ్యాలెట్ పేపర్ తీసుకుని మీ వేలికి ఇంపి పెట్టిన తర్వాత ఎవరికీ ఓటు వేయకుండా దాన్ని పెట్టెలో వేయాలి. ఎలక్షన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ముద్రలేని ఓట్లు ఎక్కువగా ఉంటే అవి ఇంకెవరి ఓట్లో కావు, అవన్నీ నాకు పడ్డ ఓట్లే, నేను గెలిచానని అర్థం. ఆ విధంగా జరిగితే నన్ను ఏరియాకి ఎమ్మెల్యేగా అనౌన్స్ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉందా? వీడికి ఏమైనా పిచ్చెక్కిందా? పిచ్చో వెర్రో,
వచ్చిన జనాలు చూశారు కదా, వాళ్ళ చప్పట్లతో చెవులు చిల్లులు పడుతున్నాయి. ఏం చెప్పేది కరెక్టే సార్, వాడిని వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. వాడు చెప్పినట్టుగా అంతమంది ఓటు వేయకపోతే తప్పకుండా మా వాడు గెలుస్తాడు. మన పార్టీ వాళ్ళు మనకే కదా వేస్తారు, బయటకు పోవు కదా. సార్, మీ అబ్బాయి సుందరరాజు ఎదిరించే రాము కొత్తగా ప్రచారం చేస్తున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్తున్న రాము ఏమైనా అభ్యర్థ? వారికేదో మతిపోయి సీటు దొరకలేదన్న ఆక్రోషంతో ఓడుకుచ్చటలా అరుస్తున్నాడు. చట్ట ప్రకారం చూస్తే ఇప్పుడు వాడు చేస్తున్న ప్రచారమే తప్పయ్యా. వాడు మాట్లాడదు గొప్పగా తీసుకుని నా దగ్గరకు వచ్చారేంటి? అంత మించిన గొప్ప న్యూస్ ఏమీ మీకు దొరకలేదా? అంత సాధారణమైన విషయం కాదు సార్. ఈ రోజు తన వార్తే టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంది. ఆయనకి ఎక్కువ ఓట్లే పడతాయని జనం మాట్లాడుకుంటున్నారు సార్. అందువల్ల మీ అబ్బాయి గెలుపు. ఇలా చూడమ్మా, ఆ మతిలేని వెధవ రాము చెప్పినట్టు ముద్రలేని ఓట్లు బ్యాలెట్ లో పడినా అవి మా అబ్బాయికి వచ్చే ఓట్లలో పావంతు కూడా ఉండవు. చాలా ఎక్కువ ఓట్లు పడితే ఏం చేస్తారు సార్? అయ్యయ్యయ్యయ్యా, అలా గనక పడితే ఆ రాముని నేనే మా మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్ని చేసేస్తాను. సంతోషమే కదా. నమస్కారం. ఎన్నికల వార్తలు. జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అధికార పక్షం ఎక్కువ నియోజకవర్గాల్లో ఎన్నో వేల ఓట్ల తేడాతో ముందంజలో ఉండడం వల్ల మళ్లీ వీళ్లే అధికారంలోకి వస్తారని రుజువవుతోంది. మాజీ మంత్రి మహాగణపతి మరణించడం వల్ల వచ్చినటువంటి సానుభూతి ఓట్లే దీనికి కారణమని ప్రతిపక్షం వారు భావిస్తున్నారు. ఇంతవరకు ఏ ఎన్నికల్లో జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ఈ ఎన్నికల్లో చోటు చేసుకుంది. మామిడితోపు నియోజకవర్గానికి సంబంధించి అధికార పక్ష నాయకుడు కొడుకు సుందర్రాజు ప్రతిపక్ష నాయకుడు అయ్యప్పతో పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో సుందర్రాజుకు 8,000 ఓట్లు రాగా అయ్యప్పకు 6,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో నమోదైనటువంటి మొత్తం ఓట్లు 272,000. ఇందులో 258,000 ఓట్లు ఏ చిహ్నం మీద ముద్ర వేయనటువంటి ఓట్లు. మామూలుగా అయితే ముద్ర వేయనటువంటి ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించబడతాయి. అలా పరిగణించలేని విధంగా ఒక విచిత్రమైన ప్రచారం ఈ నియోజకవర్గంలో జరిగింది. అది ఏమిటంటే, ఈ ఎన్నికలకు ప్రచారం చేస్తున్న సమయంలో మావిడితోపు రాము ఇలా ముద్రలేని ఓట్లు ఎక్కువగా పడితే నేను విజయం సాధించినట్లుగా ప్రకటిస్తారా అని ప్రభుత్వంతో సవాలు చేశారు. సార్, నేను ఆ రోజే చెప్పాను కదా వాణ్ణి లేపేయాలని. ఇప్పుడు మాత్రం ఏమైంది, అధికారం మన చేతిలోనే కదా ఉంది, వాణ్ణి చట్ట ప్రకారం శిక్షిద్దాం. ఇప్పుడు చెప్తాను వినండి సార్. రామాపురం నుంచి కృష్ణాపురం వరకు పెద్ద బ్రిడ్జ్ ఉంది కదా. నేను చెప్తాను సార్, గృహం ఆ రోడ్ లో ఒకటి కృష్ణమూర్తిని చెప్పి ఎక్కడ దాచిపెట్టావురా? కృష్ణమూర్తిని నేను చంపలేదు.
వండి కొట్టద్దు. ఏ కృష్ణమూర్తి ఎక్కడున్నాడో నేను చూపిస్తా. ఎక్కడున్నాడు వదండి. ఏయ్, వాడు మోసం చేసిపోతున్నాడు, త్వరగా పట్టుకో. అయ్యో నేనా? నాకు చాలా భయం సార్. నీకు ఎవడయ్యా ఉద్యోగం ఇచ్చింది? యూస్లెస్ ఫెలో. రండి త్వరగా. వీధుల్లో అడుక్కు తినే ముష్టిదానివి నువ్వు నా ఇంటి కోడలవ్వాలనుకుంటున్నావా? నేనున్నంత వరకు అది జరుగుతుందని ఎప్పటికీ అనుకోకో. అంత సులకనైపోయినా నేను. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో చూస్తూ ఉండవే.
త్వరగా వెళ్ళు, హోమ్ మినిస్టర్ వస్తున్నారు, వెళ్ళు వెళ్ళు.